హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ముందుగా అందరికీ శుభోదయం ఢిల్లీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్కు స్వాగతం అయితే ఈ మార్నింగ్ ఛాలెంట్ టెస్ట్లో భాగంగా మనం ఈరోజు రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే పదవ తరగతి బయాలజీ నుండి మొదటి లెసన్లోనే పార్ట్ టూ అంటే పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో పార్ట్ టూగా మనం ఎగ్జామ్ రాస్తున్నాం అందరికీ ఆల్ ద బెస్ట్ మొదటి ప్రశ్న ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఆప్షన్ వన్ నాడీకణం ఆప్షన్ టూ హాస్య కుహరం ఆప్షన్ త్రీ పెద్ద ప్రేగు ఆప్షన్ ఫోర్ చిన్న ప్రేగు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఆహారనాళంలో అతి పొడవైన భాగం ఏదంటే ఆప్షన్ ఫోర్ చిన్న ప్రేగు రెండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో ఎంజైమ్స్ లేని గ్రంథి ఏది ఆప్షన్ వన్ జీర్ణాశయం ఆప్షన్ టూ కాలేయం ఆప్షన్ త్రీ క్లోమం ఆప్షన్ ఫోర్ చిన్న ప్రేగు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంజైమ్స్ లేని గ్రంథి ఏది రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ టూ కాలేయం మూడవ ప్రశ్న ప్రోటీన్లపై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి ఆప్షన్ వన్ పెప్సిన్ అమైలేజ్ ఆప్షన్ టూ పైత్యరసం లైపేజ్ ఆప్షన్ త్రీ ట్రిప్సిన్ లైపేజ్ ఆప్షన్ ఫోర్ పెప్సిన్ ట్రిప్సిన్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రోటీన్లపై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఫోర్ పెప్సిన్ మరియు ట్రిప్సిన్ నాలుగవ ప్రశ్న కార్బోహైడ్రేట్స్పై చర్య జరిపే ఎంజైమ్స్లు ఏవి ఆప్షన్ వన్ అమాయిలేజ్ టైలిన్ ఆప్షన్ టూ లైపేజ్ టైలిన్ ఆప్షన్ త్రీ సుక్రేజ్ అమైలేజ్ ఆప్షన్ ఫోర్ ట్రిప్స్ ఇన్ అమైలేజ్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అమైలేజ్ స్టైలిన్ ఐదవ ప్రశ్న కొవ్వులపై చర్య జరిపే ఎంజాయములు ఏవి ఆప్షన్ వన్ అమైలేజ్ స్టైలిన్ ఆప్షన్ టూ పైత్య లైపేజ్ ఆప్షన్ త్రీ లైపేజ్ సుక్రేజ్ ఆప్షన్ ఫోర్ పైత్యరసం ట్రిప్సిన్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ టూ పైత్యరసం లైపేజ్ ఆరో ప్రశ్న చిన్న ప్రేగు గ్రోడల్లో చిన్న వేళ్లలాగా ఉండే నిర్మాణాలు ఏవి ఆప్షన్ వన్ చూషకాలు ఆప్షన్ టూ సూక్ష్మ చూసకాలు ఆప్షన్ త్రీ స్థూల చూసకాలు ఆప్షన్ ఫోర్ యూ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చిన్న ప్రేగు గోడలలో చిన్న వేళలాగా ఉండే నిర్మాణాలు ఆప్షన్ టూ సూక్ష్మ చూషకాలు ఏడవ ప్రశ్న జీర్ణం కాని ఆహార పదార్థం ఎక్కడకు పంపబడుతుంది ఆప్షన్ వన్ పెద్ద ప్రేగు ఆప్షన్ టూ లింపు గ్రంథులు ఆప్షన్ త్రీ చిన్న ప్రేగు ఆప్షన్ ఫోర్ పాయువు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జీర్ణం కాని ఆహార పదార్థం ఎక్కడ పంపబడుతుందంటే ఆప్షన్ వన్ పెద్ద ప్రేగులకి పంపబడుతుంది ఎనిమిదవ ప్రశ్న చిన్న ప్రేగుల ఉపరితల వైశాల్యం పెంచేవి ఏవి ఆప్షన్ వన్ ఆంధ్రమూలం ఆప్షన్ టూ శేషాంత్రికం ఆప్షన్ త్రీ చూషకాలు ఆప్షన్ ఫోర్ సూక్ష్మ చూషకాలు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చిన్న ప్రేగుల ఉపరితల వైశాల్యం పెంచేవి ఏవంటే అందుకు సమాధానం ఆప్షన్ ఫోర్ చూషకాలు తొమ్మిదవ ప్రశ్న వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో వచ్చే వ్యాధి ఆప్షన్ వన్ క్వాసియార్కర్ ఆప్షన్ టూ మెరాస్మస్ ఆప్షన్ త్రీ సిఫిలిస్ ఆప్షన్ ఫోర్ అనిమియా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ టూ మెరాస్మస్ అనేటువంటి వ్యాధి వస్తుంది పదవ ప్రశ్న జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ను కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ బయోటిన్ ఆప్షన్ టూ నియాసిన్ ఆప్షన్ త్రీ సైనకోబాలమిన్ ఆప్షన్ ఫోర్ పెరిడాక్సిన్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జీర్ణ వ్యవస్థలో కలిగి ఉండేటువంటి బ్యాక్టీరియా ఏ విటమిన్ను కలిగి ఉంటుందంటే ఆప్షన్ త్రీ సైనకోబాలమిన్ బిట్వెల్వ్ విటమిన్ కలిగి ఉంటుంది పదకొండవ ప్రశ్న గ్లాసిటిస్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆప్షన్ వన్ థయామిన్ ఆప్షన్ టూ పెరడాక్సిన్ ఆప్షన్ త్రీ నియాసిన్ ఆప్షన్ ఫోర్ ఫ్లోవిన్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పదకొండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫ్లెవిన్ పన్నెండవ ప్రశ్న విటమిన్ ఇ శాస్త్రీయ నామం ఆప్షన్ వన్ క్యాల్సిఫెరాల్ ఆప్షన్ టూ టోకోఫెరాల్ ఆప్షన్ త్రీ ఫైలోక్వినోన్ ఆప్షన్ ఫోర్ రెటినాల్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి విటమిన్ ఇ యొక్క శాస్త్రీయ నామం ఏదంటే ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫెరాల్ పదమూడవ ప్రశ్న ఏకకణ జీవులలో ఆహార సేకరణ పద్ధతి ఆప్షన్ వన్ శరీర ఉపరితలం ద్వారా ఆప్షన్ టూ దంతాల ద్వారా ఆప్షన్ త్రీ రుత్తికం ద్వారా ఆప్షన్ ఫోర్ నోటి ద్వారా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పదమూడవ ప్రశ్నకు సమాధానం ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ పద్ధతి దేని ద్వారా జరుగుతుందంటే ఆప్షన్ వన్ శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది పద్నాలుగో ప్రశ్న కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది ఆప్షన్ వన్ పత్రారంధ్రం ఆప్షన్ టూ మూలకాక్యాంశాలు ఆప్షన్ త్రీ ఆకుయే ఆప్షన్ ఫోర్ రక్షక పత్రాలు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పద్నాలుగో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ వన్ పత్రరంధ్ర పత్రారంధ్రం ద్వారా గ్రహిస్తుంది పదహైదవ ప్రశ్న హాస్య కుహారంలో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య ఆప్షన్ వన్ ఆరు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ ఎనిమిది ఆప్షన్ ఫోర్ రెండు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి హాస్య కుహరంలో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య అని ఇవ్వబడింది లాలాజల గ్రంథుల సంఖ్య ఎన్ని ఉంటాయండి మూడు జతలు ఉంటాయి కాబట్టి అందుకు సమాధానం ఆప్షన్ వన్ ఆరు పదహారవ ప్రశ్న కిరణజన్య సంయోగక్రియలో వ్యర్థ పదార్థంగా విడుదలయ్యేది ఆప్షన్ వన్ ఆక్సిజన్ ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ గ్లూకోజ్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కిరణజన్మ సమయక్రియలు వ్యర్థ పదార్థంగా విడుదలయ్యే వాయువు ఏదంటే అందుకు సమాధానం ఆప్షన్ వన్ ఆక్సిజన్ పదిహేడవ ప్రశ్న రేచీకటి చత్వారం వంటి వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి ఆప్షన్ వన్ విటమిన్ సి ఆప్షన్ టూ విటమిన్ ఏ ఆప్షన్ త్రీ విటమిన్ బి ఆప్షన్ ఫోర్ విటమిన్ డి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రేచీకటి చత్వారం వంటి వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయంటే ఆప్షన్ టూ విటమిన్ ఏ లోపం వల్ల వస్తాయి పద్దెనిమిదవ ప్రశ్న జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆప్షన్ వన్ థయామిన్ ఆప్షన్ టూ రెటినాల్ ఆప్షన్ త్రీ నియాసిన్ ఆప్షన్ ఫోర్ ఫెరాల్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే పద్దెనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ త్రీ నియాసిన్ పంతొమ్మిదవ ప్రశ్న పురుషులలో వ్యంద్యత్వం పురుషులలో వంధ్యత్వం అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆప్షన్ వన్ టోకోఫెరాల్ ఆప్షన్ టూ బయోటిన్ ఆప్షన్ త్రీ నియాసిన్ ఆప్షన్ ఫోర్ ఫెరాల్ మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పురుషులలో వంధ్యత్వం అనేది ఆప్షన్ వన్ ఫెరాల్ లోపం వల్ల వస్తుంది ఇరవయ ప్రశ్న రక్తం గడ్డకట్టకపోవడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది ఆప్షన్ వన్ విటమిన్ సి ఆప్షన్ టూ విటమిన్ ఏ ఆప్షన్ త్రీ విటమిన్ కే ఆప్షన్ ఫోర్ విటమిన్ బి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రక్త కట్టకపోవడం ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అంటే ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ విటమిన్ కే లోపం వల్ల కలుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి డైలీ మార్నింగ్ చాలెంట్ టెస్ట్ మీరు కూడా చక్కగా రాసి ఉపయోగించుకుంటున్నారని అనుకుంటున్నాను అయితే రేపు రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే పదవ తరగతి బయాలజీ నుండి రెండవ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనేటువంటి టాపిక్ ఉంది అందులో పార్ట్ వన్ నుండి మనం ఎగ్జామ్ రాస్తున్నాం అందరికీ ఆల్ ద బెస్ట్ మరియు థ్యాంక్స్